మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు మరి తీసేసుకుంది గత కొంతకాలంగా భర్తకి దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది పరస్పర అంగీకారంతోనే విడాకులు దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది కాగా రెండు వేల ఇరవైలో జొన్నలగడ్డ చైతన్య రాజస్థాన్ లో వీళ్లతో అంతంత వైభవంగా పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బానే ఉన్నారు ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధులు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ లావణ్యత్రిపాటి ఎంగేజ్మెంట్ లోనూ చైతన్య కనిపించలేదు జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో తిరుమలలో కనిపించారు దీంతో వీళ్ళిద్దరూ డైవోర్స్ తీసుకుంటున్నట్టు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి తాజాగా నిహారిక పిటిషన్ తో విడాకులు తీసుకోబోతున్నట్టు కన్ఫర్మ్ చేసింది ఈ జంట త్వరగా విడిపోవడానికి కారణాలేంటనే తెలియదు కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలే దారి తీసిండచ్చంటూ చెప్తున్నారు మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణం అని చెప్తున్నారు పెళ్లి తర్వాత నిహారిక నిత్యం వివాదాలే వచ్చాయి ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడం ఆ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది తర్వాత అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది దీంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం వీళ్ళిద్దరి విడాకులకి సంబంధించిన విషయాల్లో ఇక నిహారిక ఎప్పటికీ అయితే కలవదని సో దీనికి కారణం కేవలం చైతన్య తనని అర్థం చేసుకోలేకపోవడమేనని ప్రతి విషయంలోనూ ఏదో ఒక రెస్ట్రిక్షన్ పెడుతూ ఉంటారు కాబట్టి సినిమా లైఫ్ నుంచి వచ్చినటువంటి నేను పూర్తిగా సినిమాలకి దూరంగా ఉండడం కుదరదని ఆ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేసినా వాళ్ళు అర్థం చేసుకోలేదని దీంతో ఎవరిదారి వాళ్ళు చూసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ నిహారిక చెప్పింది సో మొత్తానికి నిహారిక తన భర్తతో విడిపోవడానికి కారణం తెలిసి షాక్ అవుతున్నారు ఆడియన్స్